దీపావళికి ముందే హైదరాబాద్ అబిడ్స్ లో క్రాకర్స్ పేలిపోయాయి అయితే జనం కాల్చకుండానే ప్రమాదంలో షాప్ మొత్తం బూడిదైపోయింది ఘటన జరిగిన పారస హోల్సేల్ క్రాకర్స్ షాప్ పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్లోని కస్టమర్లకు గాయాలయ్యాయి ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాద్ అబిడ్స్లో భారీ అగ్నిప్రమాదం కలకలం పెద్ద శబ్దంతో పేలిపోయిన క్రాకర్స్ టిఫిన్ సెంటర్లకు దూసుకు వెళ్ళిన బాంబులు ఇద్దరు మహిళలకు గాయాలు పరిస్థితి సీరియస్ ఆబిడ్స్ పరిధిలో బొగ్గులుకుంటలోని ప్యారస్ హోల్సేల్ క్రాకర్స్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి టపాసుల స్టాక్ పెద్ద ఎత్తున ఉండగా అవి పేలడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి ప్రమాదం జరిగిన సమయంలో భారీగా కస్టమర్లు షాప్లో ఉన్నారు మంటలు అంటుకోగానే అంతా బయటకు పరుగులు తీశారు మరోవైపు ఇదే షాపు పక్కన తాజా టిఫిన్ సెంటర్ ఉంది అక్కడికి కూడా వ్యాపించడంతో సిలిండర్లు పేలి లోన ఉన్న కస్టమర్లలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు బాధితుల పరిస్థితి సీరియస్గా ఉంది ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది అలాగే బయట పార్క్ చేసిన దాదాపు పది వాహనాలు కూడా చాలా వరకు కాలిపోయాయి విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఇది దీపావళి సీజన్ కావడంతో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలను అరికట్టిన వారం అవుతాం